హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు రిజల్ట్స్ వచ్చినాయనన్నా కొన్ని యూనివర్సిటీ. అయితే పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఏం పట్టించుకుంటారు? సో జనరల్గా ఇప్పుడు కొన్ని చెప్తాను. సో ఆ పాయింట్స్ మాత్రం పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు అవే పట్టించుకుంటారు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొవైడ్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే, సో పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా 10 విషయాలు గుర్తుంచుకుంటారు, వాటినే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు రాసే ఆన్సర్లో కరెక్ట్నెస్ ఎలా ఉంది, మీరు అక్యురేట్గా రాశారా ఆన్సరు లేదా. సో ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకు? వాళ్ళకి చూడటం ఎక్స్పీరియన్సు, ఎక్స్పర్ట్స్ కాబట్టి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఈ పేపర్ చూడకపోయినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది మీ ఆన్సర్ అక్యురసీ ఏంటి అని. ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇక రెండోది వచ్చేసరికి, మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకొని రాస్తారు కదా, వాటికి మీరు న్యాయం ఎంత చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోండి, ల్యాబ్స్ ఉన్న సబ్జెక్టే థియరీ సబ్జెక్ట్ ఎగ్జామ్ పెట్టారనుకోండి. సో ల్యాబ్స్లో మీరు అప్లై చేసింది ఇక్కడ మీరు ప్రజెంట్ చేయగలిగారా. అట్లా ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ ఆన్సర్ రాశారా లేదా. మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ ఆన్సర్ దానికి తగ్గట్టు రాశారా లేదా, అది ఒకటి చూస్తాడు. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, మీరు చేసే ఎక్స్ప్లెనేషన్లో ఆన్సర్కి వాళ్ళు చూసేది ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో క్వాలిటీ ఉందా లేదా, అంతా నీట్నెస్ మెయింటైన్ చేశాడా, కొన్ని కీవర్డ్స్కు మ్యాచ్ అయినాయా. కీవర్డ్స్కు మ్యాచ్ అయితేనే మీరు సొంతగా రాసినా దానికి రిలేటెడ్గా రాసినా అప్పుడు కరెక్ట్ అవుతుంది. మీరు సొంతగా రాసినా రిలేటెడ్గా రాసినా ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, మీరు మీ ఉద్దేశంలో ఖచ్చితంగా అయితే 4-5 కీవర్డ్స్ అన్నా ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఇక నాలుగోది వచ్చేసరికి వీళ్ళు పట్టించుకునేది, మీకు ఏవైతే కాన్సెప్ట్స్కి క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్కి మీరు రాసే ఆన్సర్స్ అప్లికేషన్స్ కానీ ఇచ్చాడు అనుకోండి, పాయింట్స్ వైజ్గా కన్సిడర్ చేస్తారు. సో ఆ పాయింట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 7 మార్కులు ఉన్నాయనుకోండి, 5 పాయింట్లు రాసినా లేకపోతే 6 పాయింట్లు రాసినా మ్యాక్సిమం 5 మార్క్స్ పడతాయి. ఓకేనా? థియరీ సబ్జెక్ట్స్కి ఫుల్ పడవు. సో కీ పేపర్లో ఉన్న అప్లికేషన్ మొత్తం రాశారనుకోండి, 7కు 7 వేయాల్సిందే ఖచ్చితంగా. ఇక 5వ విషయం వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే, జనరల్గా ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తారు. ఏంటంటే మీరు మీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి. అంటే కీ పేపర్ ఆన్సర్ మాత్రమే చూస్తారు దాంట్లో, ఇక స్టెప్స్ అన్నీ వాళ్ళకి తెలుసు కదా, మీరు రాసింది వచ్చేసరికి 1 by 1 చూసుకుంటూ వస్తారు ఎక్కడన్నా తప్పైందా లేదా. కీ పేపర్లో ఆన్సర్ తప్పైంది అనుకో, ఫస్ట్ పైనుంచి వెతుక్కుంటూ వస్తారు 1 by 1. సో ఎక్కడ తప్పైందో చూస్తారు, ఆ స్టెప్పు మటుకు మార్కులు కట్ అవుతాయి. ఒకవేళ అంతా కరెక్ట్ అయిపోయి ఆన్సర్ తప్పు అయింది అనుకోండి, ఆన్సర్కి మాత్రం 2 మార్కులు పోతాయి. సో మీ దగ్గర చూసేది వాళ్ళు ప్రాబ్లమేటిక్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా వీళ్ళ దగ్గర. ఇక 6వ విషయం వచ్చేసరికి ఏంటంటే, మీరు ప్రజెంట్ చేసే విధానం, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ బుక్లెట్లో ఆర్గనైజ్ చేసిన విధానం చూస్తారు. అంటే ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే, అంతా ఒక స్ట్రక్చరల్ ఫార్ములో ఉందా. అంటే ఇప్పుడు 1 రాసేసావు, దాని తర్వాత 7 రాసినా ఏది రాసినా కూడా అంతా ఒకదానికొకటి కలిసిపోకుండా ఉందా, అదొకటి. మీరు రాసే ఫార్మాట్ ఎలా ఉంది, మార్జిన్లో వేసారా 1A లేకపోతే లోపల వేసేసారా, రాసే ఆన్సర్లు రాసే చోట, అదొకటి చూస్తాడు. ఆ ఫైనల్గా అందుట్లో మీరు ఎలా ప్రజెంట్ చేశారు దాన్ని, మీరు చాలా తెలివిగా ప్రజెంట్ చేశారా, ఆన్సరు మీ సొంతగా రాసినా కూడా ఇది అర్థం మారకుండా అదే అర్థం వస్తుందా, ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్గా రాశాడా,
అది ఒకటి కన్సిడర్ చేస్తారు. ఇక ఏడో విషయం వచ్చేసరికి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు డయాగ్రామ్స్ గీసారా లేకపోతే ఏమన్నా గ్రాఫ్లు గీసారా లేకపోతే ఏమైనా చార్ట్లు గీసారా, ఇవన్నీ కూడా ఆ థీరీ ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో దానికి సపోర్ట్ చేయాలి డయాగ్రామ్ అనేది. ఆ డయాగ్రామ్ నుంచి మీరు థీరీ రాసినట్టు ఉండాలి. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు థీరీ, వాళ్ళకి థీరీ ఇదే రాశాడు ఇది కరెక్టు అని తెలిసేటట్టు ఉండాలి. డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళకి ఇది వీడి చేసింది కరెక్టా కాదా, పార్ట్స్ ఇండికేషన్ అంతా కూడా. ఇక ఎనిమిదో విషయం వచ్చేసరికి మీరు యూస్ చేసే లాంగ్వేజ్, అందుట్లో ఏంటంటే ఇంగ్లీష్ యూస్ చేస్తారు కదా, సో అది ఎలా ఉంది, స్టాండర్డ్ ఫామ్లో ఉందా, మామూలుగా ఉందా, అర్థమయ్యే విధంగా ఉందా అని. జనరల్గా అయితే మన వాళ్ళు అర్థమయ్యే లాంగ్వేజ్ నార్మల్ లాంగ్వేజే రాస్తారు, సో దాన్ని కూడా చూస్తారు. ఇక తొమ్మిదో విషయం వచ్చేసరికి ఆన్సర్లన్నీ కంప్లీట్గా రాశారా, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారు అయితే దాన్ని కంప్లీట్ చేశారా లేకపోతే మధ్యలో వదిలేశారా, ఆన్సర్ సగం రాసి మర్చిపోయి కొంతమంది మిగతా అది వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు, కొంచెం స్పేస్ వదిలే వాళ్ళు ఉంటారు, కొంచెం స్పేస్ వదలవాళ్ళు కూడా ఉంటారు. సో అది చూస్తారు ఆన్సర్లో కంప్లీట్నెస్ ఉందా లేదా. సో అది తొమ్మిదోది. ఇక పదోది వచ్చింది చూశారు, అది వచ్చేసరికి ఏంటంటే గ్రేడింగ్ క్రైటీరియా అంటారు. ఏంటంటే గ్రేడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఒక్కొక్క కీ పేపర్ ఇస్తారు, అవి గైడ్ లైన్స్ కింద ఉపయోగపడతాయి. ఆ కీ పేపర్ చూసినప్పుడు ఇది ఈ బుక్లెట్లో మీరు రాసిన ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వచ్చేసరికి ఒక ఎనాలిసిస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ అనుకోండి, దానికి 9, 8 అనుకుంటారు ఓవరాల్గా రేటింగ్ వేసుకొని. సో ఫస్టే వేసేసుకొని దాని ప్రకారం ఒక్కొక్క దానికి బయటకు వచ్చి మార్కులు వేయటం ఇదంతా చేస్తూ ఉంటారు. ఇవి అన్నమాట ఈ 10 పాయింట్లు మీకు వచ్చినట్టయితే, మీరు ఫాలో అయినట్టయితే మీరు పాస్ అవటం గ్యారంటీ. సో ఏంటిది, ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే మీ ఆన్సర్ ఎక్యూరసీ, రెండోది వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్కి రిలవెన్స్గా రాయాలి, మూడోది వచ్చేసరికి ఏంటంటే మీరు చేసే ఎక్స్ప్లెనేషన్లో క్వాలిటీ ఉండాలి, నాలుగోది వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్టు రియల్ టైమ్ అప్లికేషన్స్ వాటికి తగ్గట్టుగా ఉండాలి. ఇక ఐదోది వచ్చేసరికి ఏంటంటే మీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఆరోది వచ్చేసరికి ఏంటంటే మీరు ఆర్గనైజ్ చేసే విధానం, ప్రజెంట్ చేసే విధానం. ఏడోది వచ్చేసరికి ఏంటంటే మీరు యూస్ చేసే డయాగ్రామ్స్, అందుట్లో గ్రాఫ్స్ ఇలాంటివి. ఇక ఎనిమిదోది వచ్చేసరికి మీరు రాసే లాంగ్వేజ్. ఇక తొమ్మిదోది వచ్చేసరికి ఏంటంటే మీరు ఆన్సర్ కంప్లీట్ చేశారా లేదా. ఇక పదోది వచ్చేసరికి ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తారు. ఇది అన్నమాట ఓవరాల్గా వాల్యుయేటరు ఎప్పుడూ కూడా చెక్ చేసేది మీ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు, నాట్ ఓన్లీ ఏమైనా ఎక్కీ పేపర్. సో అర్థమైందా, అందుకే నేను చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడూ కొట్టేయద్దు, ఇట్ బ్రింగ్స్ బ్యాడ్ ఇంప్రెషన్ ఆఫ్ యూ, ఓకేనా. సో అదనమాట. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.